హాయ్ గైస్ ఈ రోజు మనం ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం ఈ సినిమా పేరు బిలీవర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇది రిలీజ్ అయింది వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం అంతకంటే ముందు వెల్కమ్ టు కల్ల ముందు కదిలే చిత్రాలు సినిమా స్టార్టింగ్ లో హీరో అతనితో పాటు ఒక అమ్మాయి కూర్చుని మాట్లాడుకుంటున్నారు హీరో నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు అదేంటంటే మత్తు పదార్థాల నివారణ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు హీరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు కదా ఆమె మత్తు పదార్థాలు అమ్మే ఒక వ్యక్తి సుమారుగా ఈమె హీరోకు ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఈమె హెల్ప్ వల్ల హీరో చాలా మంది డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళను అరెస్ట్ చేశాడు కానీ హీరో ఆశ ఏంటంటే లీ అనే ఒక పెద్ద డ్రగ్ మాఫియా లీడర్ ను పట్టుకోవాలనేది ఆశ డ్రగ్ మాఫియా కింగ్ ఈ లీ అతడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అనేది పోలీసు రేఖ కాదు అతని కింద పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు ఏదన్నా ఒక క్లూ దొరకదా అని హీరో అతని కోసం వెతుకుతున్నాడు ఇలాంటి లో ఈమెకు ఈమె ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నువ్వు రేపు ఈ చోటుకి రా మనం లీని కలిసి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని మెసేజ్ పెట్టారు ఆ విషయాన్ని ఈమె హీరోకు చెప్పింది నైట్ కు నేను కూడా అక్కడికి వస్తాను లీని ఎలాగైనా పట్టుకుంటా అని హీరో అంటున్నాడు సీన్ కట్ చేస్తే ఒక పెద్ద కంపెనీ యొక్క హార్ట్ అటాక్ తో చనిపోయాడని న్యూస్ లో వస్తోంది ఇంకోవైపు ఆ అమ్మాయి ఎక్కడికైతే రమ్మని చెప్పిందో ఆ రైల్వే జంక్షన్ కు వెళ్లి హీరో వెయిట్ చేస్తున్నాడు చాలా సేపు వెయిట్ చేశాడు కానీ ఆ అమ్మాయి రాలేదు అప్పుడు హీరోకు ఒక ఇమేజ్ వచ్చింది అది కార్ పార్కింగ్ ను చూపించింది ఏంటి ఇమేజ్ వచ్చింది అని కొంచెం సందేహంతోనే అతడు కార్ పార్కింగ్ కు వెళ్లాడు అక్కడ చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయిని ఎవరో కొట్టి పడేశారు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు డాక్టర్ కాపాడడానికి ఎంతో ట్రై చేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది బాగా దెబ్బలు తగలడంతో చనిపోయే స్థితికి వెళ్ళింది ఆమెను కాపాడలేమని వాళ్ళు చెప్తున్నారు అప్పుడు హీరో గిల్టీ ఫీలింగ్ తో ఆమె పక్కకు వెళ్లి కూర్చున్నాడు ఈ అమ్మాయి లీని పట్టివ్వడం కోసం హీరోకు హెల్ప్ చేస్తుందని తెలిసి ఆమెను ఇలా కొట్టారు కదా నా వల్లే ఈమెకు ఇలా అయిందని హీరో అనుకుంటున్నాడు ఆమె హీరో తో ఏమో చెప్పడానికి ట్రై చేస్తోంది కానీ మాట్లాడలేకపోతోంది ఆమె చేతి పక్కన హీరో ఒక పేపర్ పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి ఆ పేపర్ పై ఎయిట్ అనే షేప్ లో ఒక నెంబర్ రాసింది మరుక్షణమే చనిపోయింది అప్పుడే హీరో ఈమె చావుకు కారణమైన లీని అస్సలు వదిలిపెట్టను అని శపథం చేశాడు సీన్ కట్ చేసి ఒక ఆంటీని చూపించారు ఈమె కూడా ఒక డ్రగ్ డీలర్ ఆ ఊర్లో ఉన్న డ్రగ్ డీలర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు మీటింగ్ జరిగే చోటుకు ఈ ఆంటీ వచ్చింది ఆ మీటింగ్ జరిగే బిల్డింగ్ లోకి వెళుతున్న క్రమంలో సడన్ గా బాంబు పేలింది ఈ సంఘటనలో ఆంటీ మాత్రం ఎలాగోలా ప్రాణాలతో బయటపడింది కానీ లోపల ఉన్న డ్రగ్ డీలర్స్ అంతా కూడా చనిపోయారు అప్పుడు ఆ ఆంటీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హీరో దగ్గర సరెండర్ అయింది ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంటే నువ్వు లీని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నావు కదా నువ్వు అతన్ని పట్టుకో నేను నీకు హెల్ప్ చేస్తా అంటోంది ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేను నిన్ను పట్టుకుని ఎన్నో సార్లు లీ ఎక్కడ అని అడిగాను కానీ అప్పుడు నోరేం మెదపలేదు ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేస్తానంటున్నావు అని హీరో అడుగుతుంటే కరెక్టే నువ్వు అన్నట్లు నేను అతనికి విశ్వాసంగానే ఉన్నాను కానీ ఇప్పుడు నన్నే చంపాల అతడు చూస్తున్నాడు ఇలాంటి టైంలో అతన్ని నేను ఊరికే వదులుతానా అంటోంది సేపటి క్రితం బ్లాస్ట్ జరిగింది కదా ఆ పేలుడుకు ఎలాంటి కెమికల్ ఉపయోగించారని ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఇస్తున్నారు అమోనియం నైట్రేట్ అనే కెమికల్ ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించారు ఇలాగే రెండు వేల పది రెండు వేల పన్నెండు లో కూడా పేలుళ్లు జరిగాయి అప్పుడు ఆ పేలుళ్లలో చనిపోయింది ఆంటీ లాంటి డ్రగ్ డీలర్స్ చనిపోయారు అప్పుడు డ్రగ్ డీలర్స్ ను ప్రోత్సహించడానికి ఇప్పట్లాగే అప్పుడు కూడా వాళ్ళను చంపేశారు వీళ్ళందరికీ చంపడానికి కారణం ఏంటంటే చైనాలో లీ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు ఆ బిజినెస్ కు పాత మనుషులు వద్దు కొత్త మనుషులు కావాలి అనుకోవడంతో వీళ్ళందరినీ చంపేసి ఫ్రెష్ గా కొంతమందిని తయారు చేసుకుందామని అనుకున్నాడు ఇదంతా చెప్పాక ఇంకో ట్విస్ట్ చెప్పింది కొంచెం సేపటి క్రితం ఒక సిఇఒ చనిపోయినట్లు చూసాం కదా ఆ సిఇఓ ని చంపింది కూడా లీయే అని చెప్పింది ఎందుకంటే లీని ఇప్పటి వరకు ఎవరు చూసింది లేదు లీ యొక్క ప్లేస్ ను ఆక్రమించాలని ఇతడు అనుకున్నాడు అందువల్లే లీ అతన్ని చంపేశాడు అని చెప్పింది చనిపోయిన ఆ సిఇఓ నే లీ లీని నేరుగా చూసిన ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు ఇకపై లీ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు అని అంటోంది కానీ లీ యొక్క ఒరిజినల్ పేరు ఈ ఆంటీకి తెలిసినట్లుంది ఆ పేరు నేను మీకు చెప్తాను కానీ దానికి బదులుగా నా పేరుపై ఉన్న అన్నిటిని కొట్టేయాలని చెప్తోంది ఇంకో వైపు బ్లాస్ట్ జరిగింది కదా అక్కడ గాయాలతో బయటపడిన ఒక డాగ్ ను కనిపెట్టారు అది ప్రాణాలతోనే ఉంది దాంతో పాటు ప్రాణాలతో ఉన్న ఇంకో వ్యక్తిని కూడా గుర్తుపట్టారు హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు వెళ్లే అతడు ఎవరు అనేది మొత్తం తెలుసుకున్నారు అప్పుడు ఒక లేడీ హీరో కు కాల్ చేసి అతని చరిత్ర మొత్తం చెప్తోంది ఇతనికి అమ్మ ఉంది ఆమె కూడా బ్లాస్ట్ జరిగిన చోటే ఉండింది ఆమె కూడా ప్రాణాలు కోల్పోయిందని చెప్పుకొచ్చింది ఇదే టైంలో లో ఆ ఆంటీ ఉంటుంది కదా ఆ బ్లాస్ట్ నుంచి తప్పించుకుని వచ్చి సేఫ్టీ ప్లేస్ లో ఉన్నానని అనుకుంటోంది అందువల్ల స్టేషన్ కే భోజనం తెప్పించుకుని తింటోంది సడన్ గా ఆమెకు గొంతు పట్టుకుంది అలాగే టేబుల్ లోనే చనిపోయింది ఏంటి తినేటప్పుడు చనిపోయిందా అయితే భోజనంలో విషం ఉందా అని చూస్తే అదేం కాదు ఆంటీకి డయాబెటిక్ ప్రాబ్లం ఉంది ఎప్పుడు కూడా తినేటప్పుడు ఒక మాత్ర తీసుకుంటుంది ఈ రోజు కూడా ఆ మాత్ర తీసుకురారా అని డ్రైవర్ కి చెప్పింది అతడు తెచ్చి ఇచ్చాక వేసుకుంది ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఈమె తప్పించుకుందని తెలుసుకున్న లీ డ్రైవర్ కు ఆ మాత్ర ఇచ్చి పంపించి ఎలాగోలా చేసి ఈమెను చంపేయించాడు ఇప్పుడు లీని పట్టుకోవడానికి ఒక ఆధారం లేకుండా పోయింది నెక్స్ట్ హీరో హాస్పిటల్ లో ఒకడు ప్రాణాలతో ఉన్నాడు కదా అతన్ని తీసుకొచ్చి లీ గురించి విచారిస్తున్నాడు ఇతడు లీకి ఏజెంట్ గా పనిచేశాడు లీ గురించి అడుగుతుంటే ఇతడు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు అతడు శోకంగా ఉండడం చూసి ఏంటయ్యా మీ అమ్మ చనిపోయిందని బాధపడుతున్నావా నువ్వు ఈ పనిలోకి వచ్చే ముందు చాలా బాధపడి ఉండాల్సింది మీరు అతని కోసం బానిస లాగా పనిచేస్తున్నారు కానీ అతడేమో మిమ్మల్ని చంపడం కోసం బాంబు పెట్టాడు ఏదో దేవ్ దయ్య వల్ల నీతో పాటు అక్కడ ఉన్న ఒక కుక్క మాత్రం బతికింది ఆ కుక్కను నేను కలవాలి అని ఏజెంట్ అన్నాడు ఆ కుక్కను హీరో చూపించాడు ఆ కుక్క ఏజెంట్ యొక్క కుక్క లాగా ఉంది దాన్ని చూసి అతడు బాధపడుతున్నాడు ఏమయ్యా ఈ కుక్క పేరు ఏంటి అని హీరో అడిగాడు దాని పేరు జింటో అని ఏజెంట్ చెప్పాడు జింటో అనేది ఒక కుక్క యొక్క బ్రీడ్ కానీ ఇప్పుడు గాయాలతో ఉన్న కుక్క ఆ బ్రీడ్ కు చెందింది కాదు కానీ అతడు చెప్పిన పేరును హీరో క్యాజువల్ గా వదిలేశాడు తన తల్లి చనిపోయింది ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న ఆ కుక్క కూడా గాయాలతో ఉంది ఇది చూసి అతనికి చాలా కోపం వస్తోంది ఎలాగైనా చేసి ఆ పట్టుకోండి నేను మీకు హెల్ప్ చేస్తా అని ఏజెంట్ అంటుంటాడు అతనికి తెలిసిన కొన్ని విషయాలు చెప్పాడు యాక్చువల్ గా బ్లాస్ట్ జరిగినప్పుడు అతడు అక్కడ ఉండాల్సిన వ్యక్తే కాదు ఇతడు చైనా కు ఒక బిజినెస్ విషయం మాట్లాడడానికి ట్రిప్ కు వెళ్లాడు ట్రిప్ ముగియడానికి ముందే ఎవరికి చెప్పకుండా ఆ ఫ్యాక్టరీకి వచ్చాడు అక్కడే అతని ఇల్లు ఉంది అనుకోకుండా ఇతడు బాంబ్ బ్లాస్ట్ లో చిక్కుకున్నాడు అతడు తిరిగి వచ్చాడన్న విషయం లీకో అతని గ్యాంగ్ లో ఉన్న వాళ్ళకో ఏమీ తెలియదు ఇదంతా చెప్పిన అతడు తన మొబైల్ చూపించి ఈ మొబైల్ కు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటి అని హీరో అడిగాడు నేను ఒక డీల్ కోసం చైనాకి వెళ్ళాను కదా అక్కడ ఆ ఓనర్ ఈ డీల్ కుదుర్చుకోవాలంటే నేను లీని చూడాలని చెప్పాడు లీని చూడడం కోసం ఈ ఊరుకు కూడా వస్తానని చెప్పాడు అతడు ఈ ఊరుకు వచ్చినట్లున్నాడు రేపు నన్ను కలవమని మెసేజ్ పెట్టాడు అని చెప్తున్నాడు డైరెక్ట్ గా ఒక కోడ్ ద్వారా మెసేజ్ పాస్ చేశాడని ఏజెంట్ చెప్పుకోచ్చు సరే ఏం డీల్ కోసం ఎవరిని మీట్ అవడానికి వెళ్ళావు అని హీరో అడుగుతున్నాడు లీ అనేవాడు డ్రగ్స్ తయారు చేసేవాడు మాత్రమే కానీ దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ఇతడు బయట నుంచే కొనాలి ఆ మెటీరియల్స్ ఈ చైనా వాడే సరఫరా చేస్తాడు అతడు రా మెటీరియల్ పంపించలేదు వాటిని తిరిగి పంపించమని అడగడం కోసమే ఈ ఏజెంట్ ను లీ చైనా వాడి దగ్గరకు పంపించాడు అప్పుడు వాడు నేను లీని చూసిన తర్వాతే డిసైడ్ చేస్తానని అన్నాడు ఇప్పుడు కొరియాకు వచ్చి ఆ చైనా వాడు లీని చూడడం కోసం ఒక హోటల్లో వెయిట్ చేస్తున్నాడు ఈ ఏజెంట్ ముందుగా ఓనర్ లతో డీల్ మాట్లాడడం మాత్రమే ఆ తర్వాత వేరే వ్యక్తి వెళ్లి ఆ ఓనర్ ను కలుస్తారు లీ యొక్క పిఏ ఒక ఆ చైనా వాడిని కలవాల్సి ఉంది ఇప్పటి వరకు ఆ పిఏ కూడా లీని చూసింది లేదు ఇదంతా విన్న తర్వాత హీరో పక్కాగా ఒక ప్లాన్ వేస్తున్నాడు చైనా వాడు తనను ఎనిమిది గంటలకు మీట్ కావాలని ఏజెంట్ కు మెసేజ్ పెట్టాడు అప్పుడు ఈ ఏజెంట్ తో హీరో ఏం చెప్తున్నాడంటే పిఏనైతే చైనా వాడితో మీట్ కాబోతున్నాడో అతనికి తొమ్మిది గంటలకు మీటింగ్ అని చెప్పు అని అన్నాడు ఎనిమిది గంటలకు మనం వెళ్లి చైనా వార్డు మీట్ అవుదామని హీరో అన్నాడు ఇప్పుడు అతడు పిఏ లాగా రెడీ అయ్యి ఏజెంట్ ని తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు ఈ చైనా వాడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అతనితో పాటు ఒక మెంటల్ అమ్మాయి ఉంది ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంది ఈ ఇద్దరు మెంటల్స్ చేసే అరాచకాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు ఆ చైనా వాడు హీరో బెదిరించేలా ఏదేదో చేస్తున్నాడు కానీ హీరో అదేది పట్టించుకోవట్లేదు అతని ఆశ ఏంటి లీని ఎలాగైనా చేసి పట్టుకోవాలి దానికి సంబంధించిన పనిని మాత్రమే చూస్తున్నాడు పాకెట్ లోంచి లైకా అనే ఒక ను తీశాడు మీరు ఇచ్చే రా మెటీరియల్ తో ఈ డ్రగ్ ని మేము తయారు చేయబోతున్నాం మొదట దాన్ని మీరు టెస్ట్ చేయండి ఆ తర్వాత ఏదున్నా మాట్లాడుకుందామని హీరో చెప్తున్నాడు ఆ చైనా వాడు టెస్ట్ చేయడానికి ముందే అతనితో పాటు ఒక అమ్మాయి ఉంది కదా ఆ డ్రగ్ ను తీసుకుని ఆమె టెస్ట్ చేస్తోంది ఆ తర్వాత అతడు కూడా దాన్ని ట్రై చేశాడు అప్పుడు అతడు వీళ్ళను చూస్తూ రే డ్రగ్ బాగానే పనిచేస్తోంది కానీ ఇంకో రెండు నిమిషాలు గాని ఇక్కడే ఉన్నారంటే మిమ్మల్ని చంపినా చంపుతా అంటాడు మీకు రా మెటీరియల్ ఇవ్వాలా వద్దా అనేది నేను నిర్ణయిస్తాను కానీ వెళ్ళండి అని అన్నాడు ఇలాగోలా చేసి ఈ చైనా వాడిని హీరో మేనేజ్ చేశాడు కానీ తొమ్మిది గంటలకు పిఏ అని ఒకడు వస్తాడు కదా అయితే అతడు రావడానికి ముందు ఈ చైనా వాడి లాగా ఇతడు గెటప్ వేసుకున్నాడు ఈ చైనా వాడి పక్కన ఒక లేడీ ఉంది కదా అప్పుడు అతని పక్కన ఉండడం కోసం ఒక లేడీ కానిస్టేబుల్ ను వేషం వేసుకుని అలా నిలబెట్టాడు చైనా వాడు ఇతనితో ఎలా మాట్లాడి భయపెట్టాడో అలాగే సేమ్ కూడా చేయడానికి చాలా విషయాలను బట్టి పడుతున్నాడు ఇదే గ్యాప్ లో లీ యొక్క పిఏ హోటల్ వచ్చాడు ఏజెంట్ ని పికప్ చేసుకుని హీరో ఉన్న రూమ్ కు వస్తున్నాడు అయితే రూమ్ లోపల వచ్చేవాడు ఏం మాట్లాడతాడు అని వీళ్ళు సిసిటివి కెమెరా ఫిక్స్ చేశారు వాళ్ళు సిసిటివి కెమెరా ఫిక్స్ చేసి బయటకి వెళ్లే లోపే పిఏ వచ్చాడు వచ్చిన వాడికి లోపల పోలీసు తెలిస్తే ప్లాన్ మొత్తం కులాప్స్ అయిపోతుంది అందువల్ల డ్రౌట్ రాకూడదని హీరో తన మనిషిని బాగా కొట్టాడు అప్పుడు లోపలికి వచ్చిన పిఏ హీరో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని అనుకుంటున్నాడు నెక్స్ట్ పిఏ హీరో మాట్లాడుకుంటున్నారు ఇదిగో చూడండి ఈ మీటింగ్ కి లీ అనే అతడు రాలేదు మీరు ఇచ్చే రా మెటీరియల్ తో మేము డ్రగ్ తయారు చేసి అది డెలివరీ చేసేటప్పుడు మా బాస్ వస్తాడు అని పిఏ చెప్తున్నాడు పిఏ వరకు చూసుకుంటే హీరో చైనా వాడు యాక్చువల్ గా ఇదే స్టోరీని హీరో కూడా చైనా వాడు చెప్పాడు పిఏ ఈ విషయం చెప్పగానే హీరో చైనా వాడి లాగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఏజెంట్ తన పాకెట్ లోంచి ఒక డ్రగ్ తీశాడు పిఏ వరకు చూస్తే అది ఒక డ్రగ్ కానీ అది పౌడర్ మాత్రమే మీరు ఇచ్చే రా మెటీరియల్ తోనే మేము దీన్ని తయారు చేయబోతున్నాము దీని పేరు లైక ఒకసారి టెస్ట్ చేయండి అని ఏజెంట్ ఇచ్చాడు అప్పుడు ఏజెంట్ ని ఆపిన పిఏ నువ్వెందుకు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇదంతా నేను చూసుకుంటా అని అతడు తీసుకొచ్చిన ఒక కొత్త డ్రగ్ ను వీళ్ళకి ఇస్తున్నాడు ఏజెంట్ దాన్ని ఆపడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు మన ప్రాణ్ ను కావాలని ఎందుకు చెడగొడుతున్నావు అని అంటున్నాడు అప్పుడు అతడు రే నీ పనేంటి మీటింగ్ అరేంజ్ చేయడం మాత్రమే అంతటితో నోరు మూసుకుని గమ్మును ఏం మాట్లాడకు అని ఏజెంట్ అంటున్నాడు అది తీసుకొచ్చి హీరోకి ఇచ్చాడు చూస్తే అది ఒరిజినల్ డ్రగ్ ఆ పిఏ నమ్మాలంటే దాన్ని ఇతడు టెస్ట్ చేసే తీరాలి అప్పుడు ను ఆ డ్రగ్ ఇవ్వమని చెప్పి దాన్ని ఇతడు పీలుస్తున్నాడు అది పీల్చిన తర్వాత అతని శరీరంలో లాగా అవుతా అప్పుడు తన రియాక్షన్స్ బయట చూపించకుండా ఒక గన్ తీసి పీయకు పెట్టాడు రే నెక్స్ట్ మీటింగ్ కి నీ బాసు రాలేదనుకో అందరినీ చంపేస్తా అని అంటుంటాడు హీరో ఇక అతని కళ్ళ కనపడకుండా నెమ్మదిగా లోపలికి వెళ్తున్నాడు అతని కళ్ళకు కనిపించకుండా పోయిన తర్వాత టప్పు మని కింద పడిపోయాడు డ్రగ్ హెవీగా తీసుకోవడం వల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చినట్లే అయింది హీరో ను కాపాడడం కోసం పోలీసులంతా ఒక బాత్ టబ్ లో వేసి మొత్తం ఐస్ పెట్టారు హీరోకు మత్తు ఎక్కువ కావడం వల్ల హాలసినేషన్స్ వస్తున్నాయి స్టార్టింగ్ లో హీరో వల్ల ఒక అమ్మాయి చనిపోయింది కదా ఆ అమ్మాయి తన ముందుకు వచ్చి ఎందుకు నన్ను చంపావు అని అరుస్తున్నట్లు అనిపిస్తోంది కానీ అందరికి మాత్రం ఎలాంటి కదలికలు లేకుండా హీరో పడి ఉన్నట్లు కనిపిస్తోంది ఆ తర్వాత బాత్ టబ్ లోంచి హీరోని బయటకు తీసి ఏవేవో టెస్టులు చేసి అతన్ని చివరకు కాపాడారు ఆ తర్వాత చైనా వాడి నుంచి ఏజెంట్ కు ఒక మెసేజ్ వచ్చింది నేను రా మెటీరియల్ ఇస్తాను మీరు డ్రగ్ చేయండి అని అతడు చెప్పాడు ఎరాగోలా చేసి ఈ మీటింగ్ సక్సెస్ అయింది చైనా వాటి ఈ ఏజెంట్ రా మెటీరియల్ తీసుకున్నాడు ఆ మెటీరియల్ ను అతడు పక్క ఊర్లో ఉన్న ఒక సాల్ట్ ఫ్యాక్టరీ కి తీసుకెళ్తున్నాడు ఆ ఫ్యాక్టరీలోనే డ్రగ్ తయారు చేయబోతున్నారు తయారు చేయబోయేది ఇద్దరు ఆ ఇద్దరు కూడా మాట్లాడలేరు వాళ్లకు చెవులు వినపడవు వాళ్లను కుక్స్ అని పిలుచుకుందాం ఆ కుక్స్ ఏజెంట్ చెప్పింది మాత్రమే వింటారు ఇప్పుడు ఏజెంట్ ఎక్కడికైతే వెళ్లాడో ఆ పక్క ప్రాంతంలోనే హీరో సిసిటి కెమెరాలతో అతన్ని గమనిస్తున్నాడు వాళ్ళు సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు కదా అప్పుడు హీరో ఆ భాష తెలిసిన ఒక ఆమెను పక్కన పెట్టుకుని అదంతా గమనిస్తున్నాడు ఏజెంట్ వాళ్ళతో నేను రా మెటీరియల్ తీసుకొచ్చాను ఇంకో రెండు రోజులలో తయారు చేసి మనం కస్టమర్లకు ఇవ్వాలి అని చెప్తున్నాడు మెటీరియల్ తీసి ఫ్యాక్టరీలో పెట్టారు ఆ రోజు రాత్రి ఏజెంట్ కుక్స్ తో కలిసి తింటున్నాడు అప్పుడు ఏజెంట్ వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం ఆమెకు ఫినర జరిపించలేని పరిస్థితుల్లో తను ఉన్నట్లు అన్ని విషయాలు చెప్పాడు అప్పుడు వాళ్ళు తినడం ఆపేసి స్పాట్ లోనే ఏజెంట్ వాళ్ళ అమ్మకు ఏమేమి అవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టి నివాళులు అర్పించారు మరుసటి రోజు డ్రగ్ తయారు చేసే పని స్టార్ట్ చేశారు ఇలా వీళ్ళు తయారు చేస్తున్న క్రమంలో బయట ఉన్న హీరోకు కొత్తగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఏం సమాచారం అనేది ఇప్పుడు పూర్తిగా ఆ సమాచారాన్ని తీసుకున్న హీరో ఫ్యాక్టరీలో ఉన్న ఏజెంట్ ను బయటకు పిలిచి అది అతనికి ఇస్తున్నాడు ఆ సమాచారం లో ఉన్నది ఒక ఫోటో ఈ ఫోటోకు ఏంట్రా అర్థం ఈ ఫోటోలో ఉన్న చిన్న బాబు ఎవరు అలాగైతే నువ్వెవరు అని అడుగుతున్నాడు ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం తీసింది ఆ ఫోటోలో ఎవరున్నారంటే చనిపోయింది కదా ఆ అమ్మ ఆమె భర్త ఆమె కొడుకు అని ముగ్గురున్నారు కానీ ఆ ఫోటోలో ఉన్న చిన్న బాబు ఇక్కడ ఉన్న ఏజెంట్ కాదు అతడు వేరే ఒక చిన్న బాబు సరే దీనికి అర్థం ఏంటి అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు అని ఏజెంట్ ని అడుగుతున్నాడు హీరో అవునండి ఇప్పుడు చనిపోయింది మా ఒరిజినల్ అమ్మ కాదు ఆమె నా పెంపుడు తల్లి అని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇతని పెంపుడు తల్లి తండ్రి డ్రగ్ తయారు చేసే పనిచేసేవారు వీళ్ళున్న టు వారానికి ఒక కంటైనర్ వస్తుంది అందులో డ్రగ్స్ అరటి పళ్ళు ఉంటాయి అలా ఒక రోజు ట్రక్ వచ్చినప్పుడు అందులో మనుషులు ఎవరు లేరు కానీ ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ చిన్న బాబే ఇప్పుడు ఏజెంట్ గా పెరిగాడు ఇతడు వాళ్లకు దొరికిన క్రమంలో వాళ్ళ కొడుకు చనిపోవడంతో అతడు చనిపోయిన విషయం పోలీసులకు కూడా చెప్పలేదు కొడుకు చనిపోవడం వల్ల ఏజెంట్ ను దత్తత తీసుకుని వాళ్ళు సొంత కొడుకు లాగా పెంచుకున్నారు ఏజెంట్ కూడా ఆ అబ్బాయి పేరుతోనే పెరిగాడు చనిపోయిన అబ్బాయి పేరుతోనే ఏజెంట్ తిరుగుతున్నాడు ఇదంతా చెప్పిన ఏజెంట్ నా పేరు ఇది అని ఒరిజినల్ పేరును ఇంతకు ముందు కాకుండా వేరేది చెప్పాడు ఇదంతా హీరో ఇతని ఆలోచిస్తున్నాడు అదే టైంలో నాలుగైదు కార్లు లైన్ గా వస్తున్నాయి వచ్చింది ఎవరో తెలియలేదు మొదట అదేంటో చూడు ఆ తర్వాత మనం మాట్లాడుకుందామని ఏజెంట్ ను హీరో పంపించాడు ఏజెంట్ అక్కడికి వెళ్లగానే కార్ లోంచి మొదట పిఏ దిగాడు అదే టైంలో పూర్వకాలపు గెటప్ లో ఇంకొకడు దిగాడు ఇతడు లీ గ్యాంగ్ యొక్క డైరెక్టర్ అని అని ఆ పిఏ ఇంట్రో ఇస్తున్నాడు అతని పేరు బ్రెయిన్ కారు దిగిన బ్రెయిన్ ఏజెంట్ ను చూస్తూ ఇంతకు ముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో మీ అమ్మ చనిపోయిందని విన్నాను అందువల్ల నాకు చాలా బాధగా ఉంది మీ అమ్మను చంపాలన్న ఉద్దేశంతో మేము అక్కడ బాంబు పెట్టలేదు అనుకోకుండా అది జరిగిపోయింది అందువల్ల కూపడకు అని అంటున్నాడు బ్రెయిన్ కొంత డబ్బు ఇచ్చాడు అప్పుడు ఏజెంట్ బ్రెయిన్ ను చూస్తూ ఈ డబ్బు ఇచ్చింది ఎవరు లీఏ మీకిచ్చి నాకు ఇవ్వమని చెప్పాడా అని ఇతడు అడుగుతున్నాడు అప్పుడు బ్రెయిన్ ఏజెంట్ చూస్తూ వెకిలిగా ఒక నవ్వు నవ్వి కార్ లో ఎక్కి వెళ్తున్నాడు బ్రెయిన్ వెళ్లగానే పిఏ ఏజెంట్ ను బాగా కొడుతున్నాడు నేను నీకు చాలా సార్లు చెప్పాను ఎక్కువగా మాట్లాడకని డబ్బు ఇస్తే తీసుకోకుండా అనవసరంగా లీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ పని ముగిస్తా అని బెదిరించి వెళ్తున్నాడు ఇంకోవైపు ఇప్పుడు వచ్చిన బ్రెయిన్ ఎవరని హీరో టీమ్ డీటెయిల్స్ సేకరిస్తోంది స్టార్టింగ్ లో ఒక పెద్ద కంపెనీ యొక్క సిఇఓ చనిపోయాడని చూసాం కదా ఆ సిఇఓ కొడుకు ఈ బ్రెయిన్ అతని గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అయింది ఈ బ్రెయిన్ విడిగా ఒక కంపెనీని నడుపుతున్నాడు ఆ కంపెనీ యొక్క లోగో చూసినప్పుడు మొదట హీరో యొక్క ఫ్రెండ్ ఒక ఆమె చనిపోయింది కదా ఆమె చనిపోవడానికి ముందు ఎనిమిది లాగా ఒక సింబల్ గీసింది కదా అదే సింబల్ ఇతని యొక్క బ్రాండ్ సింబల్ అందువల్ల ఆ అమ్మాయి చావుకు ఇతనికి ఏదో సంబంధం ఉందని హీరో అనుకుంటున్నాడు మరుసటి రోజు ఆ కుక్స్ డ్రగ్స్ రెడీ చేశారు ఈ డ్రగ్స్ తీసుకెళ్లి పిఏకిస్తే అతడు చైనా వాడికిస్తాడు ఆ తర్వాత చైనా వాడిని మీట్ అవడానికి కలుద్దామని హీరో బయలుదేరుతున్నాడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రా మెటీరియల్ ఇచ్చేటప్పుడు వాహనాలకు జిపిఎస్ అమర్చారు డ్రగ్స్ రెడీ అయ్యాయని తెలియగానే జిపిఎస్ ట్రాకర్ ను ఉపయోగించి ఇక్కడకు వచ్చారు హీరోను ఏజెంట్ ను ఇంకో పోలీసును తీసుకుని చైనా వాడి దగ్గరకు తీసుకెళ్లి అప్పగించారు చైనా వాడు వీళ్ళను చూస్తూ రే ఎంత అందంగా నన్ను మోసం చేశారా అప్పుడు హీరో పక్కన ఉన్న పోలీసు గుండెలో బుల్లెట్ దింపాడు ఆ తర్వాత హీరో దగ్గర ఒక ఐడి కార్డు చూసి ఇతడు అని కనిపెట్టాడు హీరోను కూడా చంపాలని చూస్తున్నాడు కానీ హీరో నన్ను క్షమించండి అయ్యా అని మోకాళ్ళపై నిలబడ్డాడు చైనా వాడు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్న క్రమంలో అతని గన్ను తీసుకుని అతన్నే షూట్ చేయాలని చూశాడు ఇప్పుడు వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతోంది ఇదే టైంలో ఒక అతడికి బుల్లెట్ తగిలి కింద పడ్డాడు కదా అతన్ని హీరో పక్కకు జరిపి తీసుకెళ్తా అతనికి బుల్లెట్ తగిలింది కానీ ఇంకా చనిపోలేదు వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చారు అందువల్ల బుల్లెట్ దిగలేదు ఇక్కడ ఫైట్ జరుగుతుంటే వైపు చైనా వాడు తన మనుషులందరినీ డ్రగ్స్ తయారు చేసే చోటుకు పంపించాడు వాళ్ళక్కడికి వెళ్లిన తర్వాత ఫైరింగ్ జరుగుతోంది పక్కనే ఉన్న పోలీసులు లోపల ఏం జరుగుతోంది అని చూడడానికి వెళ్లారు లోపల చూస్తే చాలా మంది చనిపోయి పడి ఉన్నారు వాళ్ళంతా కూడా చైనా వాడి యొక్క మనుషులు ఆ కుక్స్ డ్రగ్స్ మాత్రం తయారు చేయడమే కాదు అందరు ఫైట్ చేసి చంపుతున్నారు కూడా వాళ్ళని చంపేశాక వాళ్ళు అక్కడ బాంబు ఫిక్స్ చేసి వెళ్లిపోయారు ఇది లోపలికి వచ్చిన హీరో మనుషులు గమనించారు బాంబు పేరడంతో హీరో టీమ్ కు చెందిన ఒక అతడు అన్యాయంగా చనిపోయాడు ఈ విషయం హీరోకు తెలియదు ఇంకోవైపు హీరో ఆ చైనా వాడిని ఎలా అంతం చేయాలా అని అతడు ప్రయత్నిస్తున్నాడు ఇక వీళ్ళు బుల్లెట్లు అయిపోవడంతో ఒకరినొకరు చేతులతో కొట్టుకుంటున్నారు ఒకనొక సమయంలో ఆ చైనా వాడు ఒక డంబుల్ తీసుకుని హీరో తలపై కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి టైమ్ లో సడన్ గా ఆ చైనా వాడి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది ఎవర్రా అని చూస్తే కాల్చింది ఆ ఏజెంట్ పర్వాలేదురా పెట్టుకున్నందుకు ఈ రోజు నా ప్రాణాలు కాపాడావు అని ఏజెంట్ ను చూస్తూ హీరో అంటున్నాడు ఆ తర్వాత ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేశారు కదా ఆ డ్రగ్ అంతా తీసుకెళ్లి ఏజెంట్ కు అప్పగించాడు బయటకు వచ్చిన అతడు లీ ఎప్పుడు వస్తాడో నాకు మెసేజ్ వస్తుంది అప్పుడు మనం అతన్ని పట్టుకుందామని ఈ ఏజెంట్ హీరోకు చెప్తున్నాడు కానీ అప్పుడు హీరో చాలా షోకౌన ఉన్నాడు ఎందుకంటే హీరో టీమ్ కు చెందిన ఒక అతడు చనిపోయాడని ఇప్పుడే తెలిసిందే చా అతన్ని పట్టుకునే ప్రాసెస్ లో ఇతడు చనిపోయాడే అని అనుకుంటున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఈ క్రమంలో నన్ను వచ్చి కలువు అని ఏజెంట్ కు లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అందువల్ల చైనా వాడి గెటప్ లో హీరో బయలుదేరాడు తనతో పాటు లేడీ పోలీస్ ను తీసుకెళ్తున్నాడు ఏజెంట్ వీళ్ళను పికప్ చేసుకుని లీ రమ్మని చెప్పిన చోటుకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళాక లీ వస్తాడనుకుంటే బ్రెయిన్ వచ్చాడు బ్రెయిన్ వరకు చూసుకుంటే హీరో చైనా వాడు అందువల్ల అతన్ని లోపలికి ఆహ్వానించాడు హీరో లోపలికి వెళ్తుంటే బ్రెయిన్ ని చూస్తూ ఏరా ఏజెంట్ తో ఏదో మాట్లాడాలని అన్నావు కదా విడిగా తీసుకెళ్లి ఏంటో మాట్లాడు అని అంటాడు ఇప్పుడు పని అయిపోవడం వల్ల పిఏ తో ఏజెంట్ ను చంపమని చెప్పాడు అందువల్ల ఏజెంట్ ను పిఏ విడిగా ఒక రూమ్ కు తీసుకెళ్లాడు అతని కాళ్ళు చేతులు కట్టేసి అతనికి ఒక ఇంజెక్షన్ వేస్తున్నాడు రే అప్పుడే చెప్పాను ఎక్కువగా మాట్లాడకురా అని విన్నావా అస్సలు వినలేదు కదా కానీ ఇప్పుడు అనవసరంగా చచ్చిపోతున్నావు అని వేటకారంగా మాట్లాడుతున్నాడు ఇంకోవైపు బ్రెయిన్ తో హీరో మాట్లాడుతున్నాడు కదా ఏంటండి ఫస్ట్ మీటింగ్ లోనే లీ వస్తాడని చెప్పారు కానీ అతడి ఇంకా రాలేదు రెండో మీటింగ్ కూడా వచ్చాను అయినా నేను ఇంకా ని చూడలేదు లీ ఎక్కడా అని హీరో అడుగుతున్నాడు అప్పుడు ఆ బ్రెయిన్ కాల్ పై కాలు వేసుకుని లీ ఎవరు ఇంకా మీకు తెలియలేదా ఆ లీ నేనే అని హీరోకు ఒక షాక్ ఇచ్చాడు హీరో అతన్ని నమ్ముదామా వద్దా అని అనుకుంటున్నా క్రమంలో అతని చేతిని చూస్తే అతని చేతికి ఒక రింగ్ ఉంది ఆ రింగ్ పై చనిపోయిన అమ్మాయి ఏటీ అనే సింబల్ రాసింది కదా అదే సింబల్ ఉంది ఓ అలాగైతే ఇతడే నా ఫ్రెండ్ ను చంపి ఉంటాడు అది చెప్పడం కోసమే ఆ అమ్మాయి ఈ సింబల్ రాసింది ఇదంతా హీరో అర్థం చేసుకున్నాడు లీ ఎక్కడ అని హీరో అడుగుతుంటే నేనే అని ఇతడు చెప్తున్నాడు ఇదే క్రమంలో ఒక ట్రాలీని తోసుకుంటూ ఒక అమ్మాయి వస్తోంది దాన్ని లీ నే డెలివరీ చేయాలని చెప్పాడని ఆమె చెప్తోంది ఇదంతా విన్న హీరో ఏంటయ్యా నువ్వే లీ అని చెప్పావు కానీ ఇక్కడ లీ అని వేరే ఎవడో ఒక పార్సల్ పంపించాడు సరే అందులో ఏముందని వచ్చిన పార్సల్ ను తీసి చూశారు లోపల చూస్తే ఒక మనిషి యొక్క చేయి ఉంది ఆ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఆ మొబైల్ కు లీ అనే ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది హీరో ఆ ఫోన్ ను అటెంప్ట్ చేశాడు బాయ్స్ మీ పని అయిపోయింది అని ఒక గొంతు వినిపిస్తోంది వెంటనే వీళ్లున్న చోటుకు స్మోక్ బాంబ్స్ వస్తున్నాయి లిఫ్ట్ లో ఇద్దరు మాస్క్ పెట్టుకున్నారు వాళ్ళ ముఖం కనిపించలేదు లోపలికి వచ్చిన ఆ ఇద్దరు ఎవరెవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని షూట్ చేశారు బ్రెయిన్ ను మాత్రం తీసుకెళ్లి షర్ట్ విప్పేసి అతన్ని ఒక రూమ్ లో కట్టేశారు ఈ మాస్క్ వేసుకుంది అని చూస్తే కుక్స్ అని ఇద్దరు ఉన్నారు కదా ఆ ఇద్దరే వీళ్ళు ఇంకో వైపు ఏజెంట్ తో ఆ పిఏ వీర లెవెల్ లో మాట్లాడాడు కదా అతడు ఇప్పుడు చనిపోయాడు అతనికి ఒక చెయ్యి లేదు కొంచెం సేపటి క్రితం బ్రెయిన్ ఉన్న రూమ్ కు ఒక మనిషి యొక్క చెయ్యి పార్సల్ గా వచ్చింది కదా ఆ చెయ్యి పిఏదే ఇదే లో ఇంకో వ్యక్తి బ్రెయిన్ ముందుకు వచ్చి కూర్చున్నాడు వచ్చి కూర్చున్నది ఏజెంట్ ఈ ఏజెంట్ బ్రెయిన్ ను చూస్తూ తప్పు చేసావురా నువ్వు నా ప్లేస్ కు రావాలని అసలు అనుకుని ఉండకూడదు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ఏజెంట్ నిజమైన అప్పుడు నీ బ్రెయిన్ ను చూస్తూ నువ్వు నా ప్లేస్ లోకి రావాలని అనుకోవడంలో తప్పులేదు కానీ ఎలా నాపై నీకు భయం లేకుండా పోయింది నీకంటే ముందు తొమ్మిది మంది నేనే లీ నేనే అని నా ప్లేస్ ను ఆక్రమించాలని చూసారు కానీ ఆ తొమ్మిది మందిని నేను చంపేశాను ఆ తర్వాత కూడా నాపై నీకు భయం లేకుండా పోయింది చూసావా ఇలా మాట్లాడుతూనే ఇంకో హైలైట్ విషయం ఏంటంటే లీనే ఈ పనులు చేశాడని మనం చాలా విషయాలు చూసాం కదా హీరో యొక్క ఫ్రెండ్ చనిపోవడం సిఇఓ చనిపోవడం బాంబు పేరడం ఆంటీ చనిపోయిన విషయం ఇలా అన్నిటినీ చేసింది బ్రెయిన్ లీకి సపోర్ట్ గా ఉంటూనే అతని కింద ఎవరైతే డ్రగ్ సప్లై చేసే పని చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేసిన బ్రెయిన్ కొత్తగా ఒక టీం ఫామ్ చేసి ఇకపై నేనే లీగా తిరుగుతా అనుకున్నాడు కానీ నిజమైన లీ వదులుతాడా కరెక్ట్ గా వచ్చి లాక్ చేశాడు అతనితో మాట్లాడుతూనే అతని వీపుపై బ్లాక్ కలర్ పెయింట్ వేస్తున్నాడు కు గాయాలు అయ్యాయి కదా ఆ గాయం షేప్ లోనే ఇతని పై ఆ పెయింట్ వేశాడు అప్పుడు బ్రెయిన్ చూస్తూ లీ ఏమంటున్నాడంటే నీ జీవితంలో చేసిన పెద్ద తప్పులు ఏంటో తెలుసా మొదట మా అమ్మను చంపావు రెండోది నేను ప్రేమగా పెంచుకున్న కుక్కను గాయపరిచావు మూడోది నేనెవరో తెలియకుండా నా ప్లేస్ ను ఆక్రమించాలని చూసావు ఈ తప్పులను నేను అస్సలు క్షమించా అంటున్నాడు అప్పుడు ఆ ఇద్దరు కుక్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆ పెయింట్ ఎక్కడ పూసాడో అక్కడ వాళ్ళు బాగా చిత కొడుతున్నారు బ్రెయిన్ బాగా అరుస్తున్నాడు అప్పుడు బ్రెయిన్ ముందుకు వెళ్ళినల్లి ఇలాగే మా అమ్మకు ఆ కుక్కకు కూడా నొప్పి పెట్టి ఉంటుందిరా చావరా అని అంటుంటాడు ఇంకోవైపు హీరో బ్రెయిన్ ఎక్కడికి వెళ్లారా అని వెతుకుతున్నాడు అదే టైంలో అతని చేతిలో ఉన్న మొబైల్ కు అదే చెయిన్ కట్ చేసి ఆ చేతిలో ఒక మొబైల్ పంపించాడు కదా ఆ మొబైల్ హీరో చేతిలోనే ఉంది ఆ నంబర్ కు కాల్ చేసిన ఏజెంట్ మొదట తనే మాట్లాడుతున్నానని చెప్పాడు ఎలాగోలా చేసి మీరు లీని కనిపెట్టారు మీరు వెతుకుతున్న లీ కిందనే ఉన్నాడు త్వరగా వెళ్లి అతన్ని పట్టుకోండి అని ఏజెంట్ చెప్పాడు హీరో వేగంగా కిందకి వెళ్లి చూశాడు చూస్తే అక్కడ బ్రెయిన్ చనిపోయి కనిపించాడు ఇతడు లీ అని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫర్మ్ చేసింది కానీ హీరోకు అతడి లీ అంటే నమ్మలేకపోతున్నాడు ఎందుకంటే మొదటి నుంచి ఏజెంట్ పై హీరోకు సందేహంగా ఉంది అందువల్ల మొదట హాస్పిటల్లో కుక్కను జాయిన్ చేశారు కదా దాన్ని చూడడానికి వెళ్లాడు అక్కడ చూస్తే ఆ డాగ్ కనిపించట్లేదు ఒరిజినల్లీ ఆ కుక్కను తీసుకుని ఎస్కేప్ అయ్యాడు అప్పుడు హీరో అర్థం చేసుకున్నాడు తనతో ఇన్నాళ్లు అమాయకుడుగా నటిస్తున్న ఏజెంట్ లీ అని కనిపెట్టాడు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం హీరో ఆ కుక్క దగ్గరికి వెళ్లి ఏజెంట్ దాని పేరు జింటో అని చెప్పాడు కదా ఆ పేరు చెప్పి కుక్కను హీరో పిలిచాడు కానీ అది ఎలాంటి ఇవ్వలేదు ఆ తర్వాత లైకా అని పేరు పెట్టి పిలవగానే అది లేచి చూస్తోంది అలాగైతే ఈ కుక్క అసలు పేరు లైకా లైకా అనేది ఒక డ్రగ్ యొక్క పేరు అనేది కూడా మనం చూసాం ఆ డ్రగ్ ను తయారు చేసేది లీ అందువల్ల ఆ లీ తను తయారు చేయబోయే డ్రగ్ యొక్క పేరును తన కుక్క పెట్టుకున్నాడు తనతో పాటు ఉన్న ఏజెంటే ఒరిజినల్ లీ అని హీరో కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ విషయం హీరో తన చీఫ్ కు వెళ్లి చెప్పాడు అప్పుడు అతడు నువ్వు చెప్పేదానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నాడు ఎందుకు అనవసరంగా అందరి టైం వేస్ట్ చేయాలని చూస్తున్నావు ఒరిజినల్ లీ అతడు ఇప్పుడు చనిపోయాడు ఇంతటితో కేసు క్లోజ్ అయింది ఇకపై దీని గురించి నాతో అని చీఫ్ అంటున్నాడు నేను నిజమైన లీను అస్సలు వదలా అని నిర్ణయించుకున్నాడు హీరో లీని వెతుక్కుంటూ ఒక మంచు ప్రదేశానికి వెళ్తున్నాడు ఆ కుక్కను తీసుకు ముందే దాని మెడలో హీరో ఒక జిపిఎస్ ట్రాకర్ అమర్చాడు ఆ ట్రాకర్ ద్వారా లీ ఉన్న ప్రదేశాన్ని హీరో గుర్తుపట్టాడు లీ ఆ కుక్క అతనితో పాటు ఇద్దరు కుక్స్ వాళ్ళు ఒక చోట జీవిస్తున్నారు అక్కడికి వెళ్లిన హీరోను లీ చూశాడు ఏజెంట్ కు ఇప్పటి వరకు తెలియదు నేనే లీ అని హీరో కనిపెట్టాడని అతడు క్యాజువల్ గా హీరోను ఆహ్వానించి అతనితో మాట్లాడుతున్నాడు నువ్వే అసలైన లీ అని కనిపెట్టా అని హీరో చెప్పాడు వెంటనే షాక్ అయిపోయిన లీ ఏంటండి ఏం చెప్తున్నారు నేనే లీ అని మీరెలా కనిపెట్టారు అంటుంటాడు నేనెవరో నాకే తెలియదు ఎందుకంటే చిన్న వయసులో నేను మా పెంపుడు తల్లికి దొరికానని చెప్పాను కదా ఆ ట్రక్ లో నేను మాత్రమే కాదు చనిపోయిన స్థితిలో మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఎందుకంటే డ్రగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ ట్రక్ లో చనిపోయారు అందువల్ల నా బతికేంటి నా చరిత్ర ఏంటి అని నాకే తెలియదు కానీ నేనెవరో తెలుసని మీరు అంటున్నారు సరే రండి కాఫీ తాగండి అని ఒక కాఫీ తీసుకొచ్చిచ్చాడు ఇద్దరు చెరువు వైపు కూర్చున్నారు ఇద్దరు కూడా గన్ తీసి టేబుల్ పై పెట్టారు అప్పుడు హీరో లీని చూస్తూ నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నావా అలా అడుగుతుంటే సమాధానంగా లీ ఏమీ మాట్లాడ లేదు అతడు కూడా కొంచెం ఫీల్ అవుతూ హీరోను చూస్తున్నాడు ఇంతటితో సీన్ కట్ చేసి ఇంటి బయట లాంగ్ షాట్ ను చూపించారు కొంచెం సేపట్లోనే గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించింది కిటికీ గుండా గన్ పెళ్లిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి ఆ ఇంట్లో ఎవరిని ఎవరు షూట్ చేశారు అనేది చెప్పకుండానే సినిమాను ముగించారు లోపల ఏం జరిగిందనేది మనమే ఊహించుకోవాలి సరే ఇంతకి ఎవరిని ఎవరు చంపారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో రాయండి అలా చంపడానికి రీజన్ మీరేమని అనుకుంటున్నారో అది కూడా రాయండి ఇక మరో సినిమాలు మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్